హాయ్ ఫ్రెండ్స్, ఇది డిజిటల్ యాంప్లిఫైయర్ 5.2 ఛానల్ ఆప్టికల్ సిస్టమ్ అండ్ మోస్ఫెట్. మొదటి వీడియోలో పార్ట్ 1గా ఈ యాంప్లిఫైయర్కు ఎటువంటి సామాన్లు కావాలన్నది స్పేర్ పార్ట్లో చెప్పాను. ఈ రెండో పార్ట్లో ఎలా ఫిట్ చేయాలన్నది చెప్పబోతున్నాను. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇది రిమోట్ కిట్ క్యాబినెట్. ఇది స్క్రూ ప్యాకెట్, స్క్రూస్, బూట్లు, స్క్రూలు ఇవన్నీ ఉంటాయి దీంట్లో. పార్ట్లు ఫిట్ చేయడానికి ఇవన్నీ అవసరం ఉంటాయి. ముందుగా డిస్ప్లే ఫిట్ చేద్దాం. రిమోట్ కంట్రోల్లో రిమోట్ కిట్టు, వైర్లు, డిస్ప్లే ఈ మూడు కూడా దీంట్లో ఉంటాయి. ఈ డిస్ప్లేకి 2 పిన్నుల సాకెట్ 1, 4 పిన్నుల సాకెట్ 1 ఉంటుంది. 2 పిన్నుల సాకెట్టు ఐఆర్ రిమోట్ సెక్షన్ కోసం ఇక్కడ పెట్టుకున్నాం. ఇక 4 పిన్ సాకెట్ 1 ఉంటుంది ఇక్కడ. ఇది వాల్యూమ్ కంట్రోల్కి లైన్ వెళ్తుంది. ఇక్కడ పుష్ చేసుకున్నాం. ఇలా పెట్టేసి ఇది ఫిట్ చేద్దాం. ఎటువంటి రిమోట్ కిట్నైనా డిస్ప్లే సేమ్ మెజర్మెంట్ ఉంటుంది, కన్నాలు కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఎటువంటి రిమోట్ కిట్ అయినా మనం వాడుకోవచ్చు. డిస్ప్లే బిగించేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. గ్లాస్ కాబట్టి ఎక్కువగా టైట్ చేసినట్లయితే పగిలిపోతుంది. వాషర్లో 4 స్క్రూలకి సమానంగా వేసుకొని ఫిట్ చేసుకోవాలి. అప్పుడే డిస్ప్లే కరెక్ట్గా ఉంటుంది. ఈ రిమోట్ కిట్ పని ఏంటంటే, అనలాగ్ యాంప్లిఫైయర్కి ప్రతిదానికి వాల్యూమ్ కంట్రోల్ చేత్తో అప్ డౌన్ చేసుకోవాలి. ఈ రిమోట్ కిట్కి రిమోట్ అనేది ఉంటుంది. ప్రతిదానికి మోడ్ చేంజ్ చేయాలన్నా, బేస్ పెంచాలన్నా, స్టీరియో పెంచాలన్నా, లెఫ్ట్ రైట్ వాయిస్లు పెంచాలన్నా, సరౌండ్ వాయిస్ పెంచాలన్నా, ప్రోలాజ్ సిస్టమ్ 2.1 నుంచి 5.1 చేయాలన్నా, అంతా రిమోట్లోనే ఫంక్షనింగ్ ఉంటుంది. దీన్ని రిమోట్ కిట్ అంటారు. డిస్ప్లే ద్వారాగా చూపిస్తుంది అన్నమాట. లోపల వాషర్ లేయడం వల్ల బోర్డు క్యాబినెట్కి తగలకుండా ఉంటుంది. ఆ లోన్ వేసే వాషర్లు ఒకే సైజులో ఉండాలి. అప్ డౌన్ అయిపోకుండా ఒకే సైజులో ఉండాలి, లేదంటే బెండ్ అయిపోతుంది. ఒకేలాంటి వేయాలి. ఈ రిమోట్ కిట్కి యుఎస్బి కిట్కి లింక్ అనేది ఉంటుంది. సాంగ్స్ చేంజ్ చేయాలన్నా ఇదే రిమోట్లో వర్క్ చేస్తుంది అన్నమాట. యుఎస్బి కిట్ కూడా రిమోట్ కిట్కి దీనికి ఒక రిమోట్ ఉంటుంది పెద్ద సైజులో. యుఎస్బి కూడా ఒక రిమోట్ ఉంటుంది. రెండు రిమోట్లు కూడా వర్క్ చేస్తాయి ఒకే ఫంక్షన్లో. అలా ఏ కిట్కైనా అమర్చుకోవచ్చు. డిస్ప్లే ఫిట్ చేసేటప్పుడు నార్మల్ టైట్లో ఫిట్ చేసుకోవాలి. ఎక్కువ టైట్ చేస్తే పగిలిపోతుంది. ఫిట్ చేసేటప్పుడు ఫ్రంట్ ప్యానెల్కి కరెక్ట్గా సిట్టింగ్ అయిందో లేదో చూసుకోవాలి, లేదంటే మళ్ళీ ఓపెన్ చేసి కరెక్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ ప్యానెల్లో 4 స్క్రూలు కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలి.
ఒకే లాంటి స్క్రోల్ వేసుకుంటే బాగుంటుంది. నాలుగు వైపుల స్క్రోలు ఫిట్ చేసేటప్పుడు డిస్ప్లే ఏమైనా సైడ్ అయి ఉంటే ఓపెన్ చేసి కొంచెం కిందకి మీదకి సరి చేసుకోవాలి, లేదంటే డిస్ప్లే పగిలిపోయే అవకాశం ఉంది, ప్యానల్ టైట్ అయిపోద్ది కాబట్టి. చక్కగా నాలుగు పలకలుగా చక్కగా సెట్టింగ్ అయిపోయింది. ఇది పవర్ స్విచ్, డైరెక్ట్గా ప్రెస్సింగ్, కొన్ని వాటికి స్క్రూ సిస్టమ్ ఉంటుంది. ఎటువంటి క్యాబినెట్కి అటువంటి పార్ట్స్ సరిపోయేవి తీసుకోవాలి. ఇది వాల్యూమ్ కంట్రోల్, మైక్రో వాల్యూమ్ కంట్రోల్. ఇది రిమోట్ కిట్తో వస్తుంది. దానికి ముందరికి ఒక చిన్న బొడుపులా ఉంటుంది, అది కట్ చేసుకోవాలి. నార్మల్గా టైట్ చేయాలి, ఎక్కువ టైట్ చేసినా ఎరిగిపోతుంది. ప్రెస్సింగ్ నాబ్, జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, ఫుల్ రౌండ్ అప్ తిరుగుతుంది వాల్యూమ్ కంట్రోల్. సెలెక్టర్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఇది బ్లూటూత్ యుఎస్బి ప్యానల్ బోర్డు. అన్ని ప్యానల్ బోర్డులు ఒకే సైజులో ఉంటాయి. ఈ బ్లూటూత్ ప్యానల్ బోర్డు కొంచెం పెద్ద సైజులో ఉండి తీసుకుంటే మంచిది, క్లారిటీ ఉంటుంది. ఈ ప్యానల్కి రెండు స్క్రూలు వేయడం ఉంటుంది, దీనికి కూడా నార్మల్గా బిగించలేదు, ఎక్కువగా టైట్ చేస్తే ఇరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఫిట్ చేయాలి అన్నది చెప్పాలనుకుంటున్నాను. మూడో పార్ట్లో ఎలా వైరింగ్ చేయాలి, ఏ సర్క్యూట్ ఎక్కడ పెట్టాలి, ఎలా మెజర్మెంట్ చేయాలి, ఏవి ఎక్కడ ఉండాలి, ఏవి ఎక్కడ ఉండకూడదు అనేది చెప్తాను. కొన్ని క్యాబినెట్కి కొన్ని హోల్స్ ఉండవు, సొంతంగా హోల్స్ పెట్టుకొని ఎలా ఫిట్ చేయాలి, ఆప్టికల్ కానీ స్పీకర్ సాకెట్ కానీ అనేది ఈ వీడియోలో కొంచెం చెప్పాలనుకుంటున్నాను. కేవలం తెలియని వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఏసీ కార్డు కోసము ప్లాస్టిక్ బూటు, వైర్ కోసం గార్డ్ అనమాట, వైర్ పోకుండా ఉండడానికి. గట్టిగా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది రబ్బర్ది అనమాట. ఇది ఇది 4-పిన్ స్పీకర్ సాకెట్. దీనికి నార్మల్ స్క్రూలు, మరీ లావు కాకుండా సన్నం వేసుకుంటే పగిలిపోకుండా ఉంటుంది. ఇది సబ్వూఫర్కి సెంటర్కి ఈ 4-పిన్ సాకెట్. ఇది సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఫ్రంట్ రైట్. ఇక్కడ 5.1 అంటే 6 RC డివిడి ఇన్పుట్ కోసం ఇక్కడ ఇది ఫిట్ చేసుకుంటాం. ఇక రెండోది ఆక్స్, టీవీ, ఇంకేవైనా ఎక్స్ట్రా. ఇక్కడ ఆప్టికల్ కోయాక్సిల్, ఇది ఆప్టికల్ బోర్డు,
కొన్ని క్యాబినెట్లో డైరెక్ట్గా ఫిట్ అయిపోతుంది బోర్డు, కొన్ని క్యాబినెట్లో ఫిట్ అవ్వదు. ఈ క్యాబినెట్కి ఫిట్ అవ్వదు కాబట్టి ఈ ఓపెన్ చేయడము చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్టికల్ సాకెట్ కోయాక్సిల్ సాకెట్ ఓపెన్ చేసి దానికి ఫిట్ చేస్తే అయిపోతుంది. డిసాల్వ్ వాటితో తీసుకుంటాం. ఇది ఈ సాకెట్లో ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఎక్కువగా హీట్ చేసి నలపడం వలన ట్రాక్లు అనేవి ఓపెన్ అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా లడ్ తీసేసిన తర్వాత అటు ఇటు కొంచెం హీట్ చేసి సాకెట్ కదిపిస్తే సాకెట్ వచ్చేస్తుంది. ఈ సాకెట్ నుండి వైర్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా ఇక్కడ నుండి వైర్లు దానికి ఇచ్చుకోవచ్చు. ఇక ఈ సాకెట్స్ తీసిన తర్వాత టిన్నర్తో బాగా వాష్ చేసుకోవాలి. మదర్ బోర్డులో పేస్ట్ ఉండడం వలన రెసిస్టెన్స్ వాల్యూ పెరిగి బోర్డు వర్క్ చేయకుండా పోతుంది. అందుకే నీట్గా క్లీన్ చేసుకోవాలి టిన్నర్తో. నీట్గా వాష్ చేసుకుంటే అందులో ఉన్న పేస్ట్ మొత్తం క్లీన్ అయిపోయి నీట్గా ఉంటుంది, షార్ట్ అవ్వకుండా. ఇక్కడ రెండు కోయాక్సిల్ కావాలి కాబట్టి ఒక కోయాక్సిల్కి హోల్ పెట్టుకుంటాను కింద. మీరు కరెక్ట్ అయిన క్యాబినెట్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది 18 పిన్ స్విచ్. ఆప్టికల్ నుండి డివిడి ఇన్పుట్ ఆర్సీ సాకెట్కి చేంజ్ చేయడానికి సింపుల్ పద్ధతిలో ఫిట్ చేయడం అన్నమాట. హోల్స్ అటు ఇటు వెళ్ళిపోకుండా మార్కింగ్. ఫ్రెండ్స్, ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియోలు, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ పెడుతుంటాను. ఓకే ఫ్రెండ్స్. కోఎక్సెల్ 1గా కిందది ఫిట్ చేసుకుంటున్నాను, రెండోది కోఎక్సెల్ 2. ఇక మూడోది ఆప్టికల్. పైన చెప్పుకున్నాం కదా స్విచ్, 8 పిన్ స్విచ్. ఆప్టికల్ నుండి డివిడి ఇన్పుట్ సిగ్నల్ చేంజ్ చేయడానికి ఆ స్విచ్ అనేది ఫిట్ చేసుకుంటాం. ఈ క్యాబినెట్కి హోల్స్
లేవు కాబట్టి నేను పెట్టుకున్నాను. కొన్ని క్యాబినెట్లకి ఆల్రెడీ ఉంటాయి. ఫ్రెండ్స్, మూడో పార్ట్లో వైరింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. పార్ట్లు ఎక్కువైనా సరే చూస్తుండండి, ఎందుకంటే క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఇలా చేస్తున్నాను. ఇది కూలింగ్ కోసం ఫ్యాన్, డిసి 12 వోల్ట్ నడుస్తుంది. ఈ క్యాబినెట్కి ఫ్యాన్ కోసం హోల్ లేదు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకొని కొన్ని క్యాబినెట్లకి ఆల్రెడీ ఫ్యాన్ కోసం కటింగ్ ఉంటుంది. యాంప్లిఫైయర్లకి ఫ్యాన్లో వేయడం వలన లోన పార్ట్లకి కూలింగ్ అనేది ఉంటుంది బాగా. అప్పుడే మనకి కాలిపోకుండా నీట్గా ఉంటాయి. తర్వాత ఫ్యాన్కి ఎదురుగా సబ్వూఫర్గా వాడే బోర్డులు అనేది వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే సబ్వూఫర్ బోర్డులే ఎక్కువగా హీట్ అవుతాయి కాబట్టి. ఫ్యాన్ లోపల నుంచి కూడా వేసుకోవచ్చు, బయట నుంచి కూడా వేసుకోవచ్చు. ప్లేస్ సరిపోదు అన్న వాళ్ళు బయట నుంచి వేసుకోవచ్చు ఇలా, లేదంటే లోన్ నుంచి కూడా ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది 5.2 కాబట్టి 2 అంటే 2 సబ్వూఫర్లు కాబట్టి ఒక స్పీకర్ సాకెట్ ఎక్స్ట్రా వేసుకోవడం పడుతుంది. నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇది ఇక్కడ ఫిట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిలోన పేపర్ పెట్టడం వల్ల షార్ట్ అవ్వకుండా ఉంటుంది, అందుకే నేను 2 పేపర్ ముక్కలు అనేవి పెడుతున్నాను. సెంటర్లో క్యాబినెట్కి హోల్ పెద్దవి చేశాను, అయినప్పటికీ పేపర్ పెట్టుకుంటే మంచిది. అలా పేపర్ లోన పెట్టడం వల్ల స్పీకర్ సాకెట్ ఎప్పుడైనా ప్రాబ్లం అయ్యేటప్పుడు లోన ఉన్న బ్లేడు గ్రౌండ్కి టచ్ అవ్వకుండా ఉంటుంది, అందుకోసం అది పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2లో హోల్ని ఎలా ఫిట్ చేయాలన్నదే నేర్చుకున్నాం. పార్ట్ 3లో వైరింగ్ ఎలా చేయాలి, ఏ పార్ట్లు ఎక్కడెక్కడ ఎలా బిగించాలి, ఏ బోర్డులు ఎటు సైడ్ ఉండాలి, ఎటు సైడ్ ఉండకూడదు అనేది పార్ట్ 3లో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు టెక్నికల్ కుమార్. పార్ట్ 3 కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
చూసినందుకు థ్యాంక్ యూ.